గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ సంతానలేమితో బాధపడుతున్నారా ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు ఐయుఐ అంటే ఏంటి ఐవిఎఫ్ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు అలానే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి ఫెటినైన్ డాక్టర్ మోనికా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హై డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ इन्फर्टिलिटी कपल की इन्फर्टिलिटी प्रॉब्लम निर्धारित समस्या प्रॉब्लम अंडी हस्बैंड एंड वाइफ कनीसम वन इयर वरकू प्रोटेक्शन मेजर्स कॉन्ट्रसेप्शन अभी टैबलेट्स लेदा यूसेज ऑफ कॉन्डम्स इलांट मेजर्स लेकुंडा अनप्रोटेक्टेड इंटरकोर्स कनीसम टू टू थ्री टाइम्स पर वीक पार्टिसिपेट वन इयर तरवात की प्रेग्नेंसी अंदलेदु अंटे वीळ्ळकु इन्फर्टिलिटी समस्या उंदी अन्नदि गुर्तिस्तामन्नमाट దీంట్లో కూడా రకాలు ఉంటాయండి ఏంటి అంటే ఏజ్ ఆఫ్ ద లేడీ బట్టి వేరియేషన్స్ ఉంటాయి ఏజ్ ఆఫ్ ద లేడీ ఒకవేళ 35 మీద ఉంది అంటే అప్పుడు 1 ఇయర్ వరకు అంత లేట్ వరకు వెయిట్ చేయకుండా 6 మంత్స్ వరకే చూసి 6 మంత్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అన్నది చేతికి అందలేదు అన్నప్పుడు కూడా కన్సల్ట్ అవ్వమని చెప్తాం నెక్స్ట్ వచ్చేసి రీజన్స్ ఏంటి అంటే ఎక్కడెక్కడ వరకు 1 ఇయర్ వరకు వెయిట్ చేయొచ్చు అంటే పీరియడ్స్ आफ् द लेडी रेग्युर् उ प्रति मंत कनीसम 21 to 35 डेस् लपलते प्रति मंत तन पीरियड्स अभी रावाली अंड हस्बैंड अंड वाइफ कलसेट कंप्लेंट्स उड़कूदन इवन साफ अड़े मेजर्स वन इयर वरक वेट चयु ले पीरियड्स करेक्ट रावे लेदा सेक्शुअल इंटरकोर्स प्रॉब्लम्स फेस इलांटिवेवन्ना उंटे मात्रं टाइम कंटे मुंदे कंसल्टेंट इन्फर्टिलिटी स्पेशलिस्ट मीट अवडम अड्वाइजबल इन्फर्टिलिटी प्रॉब्लम का असल रीजन्स एम उंटायनि चेप्पोच्चंटारु इन्फर्टिलिटी थ्री टाइप्स उंटुंदंडि अंटे ओकटि फीमेल फैक्टर्स लेडी लो एदो प्रॉब्लम उंडडं वल्ल లేదా హస్బెండ్ లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల లేదా కంబైన్డ్ ఇద్దరిలో ఇష్యూస్ ఉండొచ్చు కొంతమంది కపుల్స్ కి ఇండివిడ్యువల్ గా చూస్తే ఫీమేల్ లో ఏమేం రీజన్స్ అయి ఉండొచ్చు అంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ట్యూబ్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు లేదా అండాశయాలు ఎక్కడైతే ఎగ్స్ పెరుగుతున్నాయో అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నమాట కమింగ్ టు మెన్ సైడ్ ఏం చూస్తామంటే మెయిన్లీ సెమెన్ అనాలసిస్ చూస్తాం వీర్య కణాల పరీక్ష చేసుకున్నప్పుడు దాంట్లో కణాల కౌంట్స్ తక్కువ ఉన్నాయా లేదా కదలిక ఉండే కణాల శాతం తక్కువ ఉందా ఇవి చూసుకుంటాం అన్నమాట దీంట్లో ఏదైనా లోపం ఉంది ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు దాని వెనకల ఉన్న రీజన్ ఏంటి అని చూడడానికి మెయిన్ గా మనము 3 క్లాసిఫికేషన్స్ చేస్తాం ఎన్నో టెస్ట్ చెప్పి ఫైనల్ గా ప్రీ టెస్టిక్యులర్ టెస్టిక్యులర్ పోస్ట్ టెస్టిక్యులర్ అంటాం అంటే ఎక్కడైతే స్పర్మ్స్ ఉత్పత్తి అవుతున్నాయో ప్రొడ్యూస్ అవుతున్నాయో దాన్ని మనం టెస్టిస్ అంటాం స్క్రోటమ్ సాక్స్ పెనిస్ బోత్ సైడ్స్ ఉంటాయి అన్నమాట మెన్ కి అది బ్రెయిన్ నుంచి సిగ్నల్ సరిగ్గా అందక ఈ ప్రొడక్షన్ జరక్క కౌంట్స్ తక్కువ రావచ్చు కొంతమందికి టెస్టిస్ లోనే ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు చిన్న వయసులో లేదా ఏదైనా ట్రామా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ స్ట్రాడల్ ఇంజరీస్ ఇలాంటి టైమ్స్ లో కూడా టెస్టిస్ కి ఏదైనా హార్మ్ జరిగి ప్రొడక్షన్ డిక్లైన్ అవ్వచ్చు ఇంకొంతమందిలో ఏమవుతుందంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ద్వారా ఇన్ఫెక్షన్స్ అయ్యి బయటికి వచ్చే దారిలో ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ బ్లాకేజ్ క్రియేట్ అవడం వల్ల స్పర్మ్స్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవుతున్నా కూడా ఎంటైర్ కౌంట్స్ అనేవి బయట సిమెన్ శాంపిల్ లో రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు ఇలా మనం ఎక్కడ రీజన్ అయి ఉండొచ్చు అనేది వెతకచ్చు ఇస్ డాక్టర్ కాల్ తీసుకుందాం శ్రావ్య గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి ఆ మేడం నాకు పీరియడ్స్ 2 మంత్స్ నుంచి రాలేదు మేడం ఓకే అండి ఆ కానీ టెస్ట్ చేస్తే ఏమీ లైన్స్ చూపియట్లేదు మేడం మీకు ఎప్పుడు కూడా ఇర్రెగ్యులరేనా అండి ఆర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలా 2 మంత్స్ కి రా రెగ్యులరీ అనే ఉంటది మేడం ఎప్పుడు కూడా లేటేనా అండి ఆ అంటే లేట్ ఒక 10 డేస్ 15 డేస్ అలా లేట్ అవుతుంది సో ఫస్ట్ టైం 2 మంత్స్ వరకు వెళ్ళింది మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కిట్ లో మనము బీటా హెచ్సిజి వాల్యూ వెతుకుతాం అండి ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి కిట్స్ యాక్చువల్ గా క్వైట్ అక్యురేట్ ఉంటాయి ఎందుకంటే ఎంత లో అంటే 5 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ అలాంటి వాల్యూ బీటా హెచ్సిజి లో ఉన్నా కూడా బాడీలో అది మనకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ లో డిటెక్ట్ అవుతాయి ఒకవేళ డిటెక్ట్ అవ్వలేదు బట్ స్టిల్ మీరు కంప్లీట్ గా కన్విన్స్డ్ లేరు ఏమన్నా కిట్ ఫాల్టీ ఉండొచ్చు అలాంటి డౌట్స్ ఉంటే మీరు బ్లడ్ శాంపిల్ సీరం బీటా హెచ్సిజి అని ఒకటి ఉంటుంది అది మీరు చేసుకొని చూసుకోవచ్చు దాంట్లో కూడా ఒకవేళ 5 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ కంటే తక్కువనే వాల్యూ రిఫ్లెక్ట్ అయితే మాత్రము మనకు ఈ మంత్ ప్రాబబ్లీ ప్రెగ్నెన్సీ లేదు వేరే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల పీరియడ్ రాలేదు కాబట్టి బేసిక్ ప్రొజెస్టెరాన్ సప్లిమెంట్స్ టాబ్లెట్స్ ఫామ్ లో ఉంటాయి అవి ఒక 5 డేస్ అలా మీరు తీసుకుంటే అనదర్ 1 వీక్ లోపల ఎప్పుడైనా మీకు పీరియడ్ వస్తుంది ఎస్ డాక్టర్ అయితే ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు కదా అసలు అంటే ఏంటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే లేడీకి ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అన్నది రాలేదండి
సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఎర్లియర్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది అవి ఏమేం అయి ఉండొచ్చు అంటే కొంతమందికి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో పాజిటివ్ వస్తుంది టూ లైన్స్ కనపడతాయి కానీ స్కాన్ జరిగేంత వరకు లోపలనే తనకు పీరియడ్ వచ్చేస్తుందన్నమాట బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు దీన్ని సెకండ్ కొంతమందికి నిలబడి స్కాన్ లో కూడా కనపడుతుంది కానీ హార్ట్ బీట్ రాకపోవచ్చు లేదా హార్ట్ బీట్ కనపడి ఆగిపోయి మిస్క్యారేజ్ అయ్యింది లేదా కంప్లీట్ హెల్తీగా ప్రోగ్రెస్ అయ్యి డెలివరీ కూడా అయ్యి బేబీ ఉంది ఇలా ఎర్లియర్ ప్రెగ్నెన్సీ ఒకటి ఉంటుందన్నమాట దాని తర్వాత ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ లేదా థర్డ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు డిఫికల్టీ ఫేస్ అవుతుంటారు దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఇంతకు ముందు ఉన్నంతనే ర్యాంపెంట్గా ఉంది బట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కొన్ని ఇయర్స్ క్రితం వరకు ఇంత హెవీ అందరిలో కనపడేది కాదనమాట ఎందుకంటే ఎర్లీగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎర్లీగా ఫ్యామిలీ ప్లాన్ చేసేవాళ్ళు బ్యాక్ టూ కిడ్స్ లేదా త్రీ కిడ్స్ ప్లాన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రెజెంట్ డే వరల్డ్లో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఎంతగా ఉందో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా అంతే పర్సంటేజ్లో కనపడుతుంది రీజన్ ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ చైల్డ్ ప్లానింగే లేట్ ఉంటుంది అండ్ సెకండ్ చైల్డ్ ప్లాన్ చేసేటప్పటికి బర్త్ స్పేసింగ్లో మనము అడ్వైజబుల్ ఈస్ న్యాచురల్ డెలివరీ అయితే కనీసం 1 ఇయర్ గ్యాప్ ఇమ్మంటాము అదే సిజేరియన్ సెక్షన్ అయి ఉంటే మాత్రం 18 మంత్స్ కనీసం 1.5 ఇయర్ గ్యాప్ ఇచ్చి వెళ్ళమంటాం అడ్వైజబుల్ లేదు ఇంకా కూడా మనం ఎక్స్టెండ్ చేసి లేట్గా ప్లాన్ చేస్తున్నాం ఏజ్ ఆఫ్ ద లేడీ తనకు ఎక్కువ అయిపోయి ఉంటుంది హస్బెండ్ కూడా ఎనీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ స్మోకింగ్ అలవాటు లేదా డ్రింకింగ్ అబ్నార్మల్ స్లీపింగ్ టైమ్స్ అనమాట ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం నిద్ర లేకపోవడము ఇలాంటి రీజన్స్ వల్ల కౌంట్స్ వాళ్ళలో కూడా డిక్లైన్ అయిపోతున్నాయి దానివల్ల కూడా ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఫస్ట్ ఈజీగా వచ్చేసినా కూడా సెకండ్ రావడం కష్టపడుతున్నారు అందుకే కొంతమంది కపుల్స్లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇఫ్ దే డోంట్ వాంట్ టు గో అహెడ్ విత్ ఇట్ అంటే పిల్స్ తీసుకోవాలనుకుంటారు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వాలంటరీగా వచ్చి డెసిషన్ చెప్తారనమాట అంటే వి దిస్ ప్రెగ్నెన్సీ ప్లాన్డ్ కాదండి వద్దనుకుంటున్నాము పిల్స్ ఏమన్నా ఇస్తారా వి వాంట్ టు ప్లాన్ ఫర్ లేటర్ అంటారు అప్పుడు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవ్వచ్చు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వి గివ్ దెమ్ ది ఆప్షన్ అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ మెంటలీ ఫినాన్షియలీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ప్రిపేర్డ్ ఉన్నప్పుడే వెళ్ళాలండి నాట్ అండర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్ కానీ బట్ స్టిల్ వీ ఎక్స్ప్లెయిన్ ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కన్సర్న్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వీ అడ్వైజ్ దెమ్ టు యాక్చువల్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎస్ డాక్టర్ కొంతమంది చూసుకుంటే రిపీటెడ్గా అబోర్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా అసలు ఇలా అబోర్షన్స్ ఎందుకు జరుగుతాయి అండ్ ఇలా రిపీటెడ్ అబోర్షన్స్ జరిగితే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయంటారా రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ అన్నవి పర్సంటేజ్ ఉన్న కపుల్స్లో తక్కువనే ఉంటారండి ఎందుకంటే ఓన్లీ 1-2% కపుల్స్లోనే 100 కపుల్స్ తీసుకుంటే హార్డ్లీ 1-2 కపుల్స్ మాత్రమే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అండ్ ఈ కపుల్స్లో కూడా నియర్లీ 60% ఎక్కడో చోట అది థర్డ్ ప్రెగ్నెన్సీ కావచ్చు ఫోర్త్ ప్రెగ్నెన్సీ కావచ్చు మంచిగా వెళ్ళిపోయి అంత ప్రాపర్గా ప్రోగ్రెస్ అవుతుంది కొంతమంది రిపీటెడ్గా ఇంకా కూడా మిస్క్యారేజెస్ అవుతూనే ఉంటాయి బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళు రీజన్ ఎక్కడ ఉండొచ్చు అది ఫస్ట్ 3 మంత్స్లో అయిందా 3 మంత్స్ తర్వాత 5th మంత్ 6th మంత్ దగ్గర వెళ్ళిందా దాన్ని బట్టి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి ఫస్ట్ 3 మంత్స్లో అయ్యే వాళ్ళకి ఎక్కువగా జన్యుపరంగా ఏదో ప్రాబ్లం ఉండి తయారైన ఎంబ్రియో అబ్నార్మల్ ఉండడం వల్ల అతుక్కున్నా కూడా ముందు ప్రోగ్రెస్ కాలేక మిస్క్యారేజెస్ అవుతాయి లేదా ఈ మిడ్ ట్రైమెస్టర్స్ ఎవరికైతే 5th మంత్ 6th మంత్ వరకు వెళ్ళి మిస్క్యారేజ్ అవుతుంటుంది రీజన్స్ ఎక్కువగా ఏముంటాయంటే గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ ఏదైతే ఉందో లెంత్ తక్కువ ఉండడం లేదా సర్విక్స్లో సర్క్యులర్ మజిల్స్ అని ఉంటాయి అవి వీక్నెస్ ఉండడం వల్ల ఓపెన్ అప్ అయిపోయి ఎర్లీగా డెలివరీ అయిపోవడం అంత ఎర్లీగా 5th 6th మంత్లో డెలివరీ అయినప్పుడు ఫీటస్ ఆ బేబీ ఏదైతే ఉందో బయటికి వచ్చి సర్వైవ్ కాలేదన్నమాట ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు లంగ్స్లో కావచ్చు లేదా హార్ట్ కావచ్చు దానివల్ల బేబీ పుట్టిన వెంటనే చనిపోవడం జరుగుతుంది సో రీజన్ ఎక్కడ ఉంది అన్నది తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి నువ్వు ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వల్ల లేడీకి లాంగ్ టర్మ్ హెల్త్ మీద ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఎస్ కొంచెము ఆ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ లేడీ ఎంటైర్ సిస్టమ్ మీద టోల్ తీసుకుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం వల్ల తన హిమోగ్లోబిన్ తగ్గిపోవడము లేదా ఓవరాల్ హెల్త్ బాగా డిటోరియరేట్ అవ్వడం అందుకని మిస్క్యారేజెస్ ఉన్నప్పుడు అడ్వైజబుల్ అమౌంట్ ఆఫ్ గ్యాప్ తీసుకోవాలి అది 3 మంత్స్ లోపలనే ఎర్లీ ట్రైమెస్టర్ మిస్క్యారేజెస్ అవుతే ఇప్పుడు మరీ 6 మంత్స్ అనట్లేదు కానీ ఒక 2-3 మంత్స్ గ్యాప్ తీసుకొని ట్రై చేయమంటాము కానీ మిడ్ ట్రైమెస్టర్ 5th 6th మంత్ వరకు వెళ్ళి మిస్క్యారేజ్ అయితే మాత్రం అడ్వైజబుల్ కనీసం ఒక 6-7 మంత్స్ గ్యాప్ ఇచ్చి బాడీ రీజువనేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అడ్వైజబుల్ ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం రేవతి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి నమస్తే చెప్పండి మేము మామూలుగా చూపించుకుంటున్నామండి పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అవుతుందండి ఓకే అండి
పాలికల స్టడీ చేయించుకుంటున్నాము. సరే. అంటే ఎండోమెట్రిక్ 6.1 ఉంది. ఓకే అండి. పొత్తుకడుపులో తిమిరు తిమిరుగా ఉంటుందండి. ఓకే. ప్రెగ్నెంట్ వచ్చిద్దా బాధని. ఓకే. ఇప్పుడు ఈ ఫాలిక్యులర్ విడుదల అవుతుంది, బాగానే ఉన్నాయి అని చెప్పారు. ఓకే అండి. వైపు నుంచి కూడా అన్ని బాగానే ఉంది. ఓకే. ట్యూబ్స్ కూడా చెక్ చేసుకున్నారా అండి, ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది? చూసారండి, మామూలుగా టెస్టులు చేశారు ముందే. ఓకే అండి. చేశారు. అదే ఈ ట్యాబ్లెట్లు వాడకముందు కాని నుంచి ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ అయిపోయిందండి, అప్పటి నుంచి కూడా కొంచెం లైట్ గా తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు యూట్రస్ లో మీరు అంటుంది 6.1 మిల్లీమీటర్స్ అనేది గర్భ సంచి లోపల పొర ఎండోమెట్రియం అంటాము, ఎక్కడైతే రేపు పిండం తయారైతే వచ్చి అతుక్కోవాలో ఆ రీజన్ అనమాట. అది లైనింగ్ మేము ఎందుకు చూసుకుంటాము అంటే అండి, గుడ్డు రెడీ అయింది విడుదల కావడానికి లేదా విడుదలైన టైంకి గర్భ సంచి పొర కనీసం 7 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే అటువంటి ఎన్వైర్న్మెంట్ ఫేవరబుల్గా ఉంటుంది పిండం అతుక్కోవడానికి అన్నది మేము భావిస్తాం. అందుకని గుడ్డు విడుదలయ్యే టైంకి 7 కంటే తక్కువగా ఉంది అంటే పొర కొంచెం సప్లిమెంట్స్ బయట నుంచి ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఉంటాయి అవి ఇచ్చి ఎండోమెట్రియం థిక్నెస్ ఆ పొర థిక్నెస్ ఇంక్రీజ్ కావడానికి ఇస్తామన్నమాట. అది మీ కేసులో ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ట్యూబ్స్కి వస్తే స్కాన్లో మనకు ట్యూబ్స్ కనపడవండి, ఓన్లీ గర్భసంచి అండాశయాలు మాత్రమే కనపడతాయి. అందుకని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది సపరేట్ టెస్ట్ ఉంటుంది హెచ్ఎస్జి అని, అది మీరు చేయించుకొని నెక్స్ట్ ప్లాన్ చేస్తే ఫాలిక్యులర్ స్టడీస్ బెటర్ ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగేంద్ర గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ నెక్స్ట్ ఇప్పటికి 5-4 మంత్స్ అయింది మేడం గ్యాప్, ఇంకా ఏం లేదు మేడం. ఓకే అండి. మీరు ఎక్కడన్నా చూపించుకుంటున్నారా? చూపించుకుంటున్నాం మేడం. ఓకే. టెస్ట్స్ అవి చేశారా అండి, మీ కణాల పరీక్ష అవన్నీ కూడా? నాంది ఏం చేయలేదు మేడం. ఓకే అండి. మేడం చేశారు. ఓకే సరే. ఇది ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం మీరు అన్నది హార్ట్ బీట్ రాలేదు అని, బ్లైటెడ్ ఓవమ్ అంటారండి, అంటే పిండం తయారైంది అతుక్కుంది కానీ లోపల ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు హార్ట్ బీట్ రాదనమాట, దాన్ని బ్లైటెడ్ ఓవమ్ అంటారు. 7 వీక్స్ 8 వీక్స్ అట్లా 1 వీక్ తర్వాత రండి స్కాన్ చేద్దాం, మళ్ళీ 10 డేస్ తర్వాత రండి స్కాన్ చేద్దాం అంటాం. రిపీటెడ్గా చేసినా కూడా హార్ట్ బీట్ అపియరెన్స్ రాలేదు అన్నప్పుడు వి డిసైడ్ అండ్ వి గివ్ మెడిసిన్స్ అనమాట, అది మిస్ క్లీన్ అయిపోవాలని గర్భ సంచి లోపల నుంచి, లేదంటే లాంగ్ స్టాండింగ్ అలానే ఉంచితే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని డాక్టరే తన సైడ్ నుంచి పిల్స్ అవి ఇస్తారనమాట. మీ కేసులో అది చేశారు. చేసిన తర్వాత మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, కావట్లేదు అంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రెగ్నెన్సీ వచ్చేసింది బట్ స్టిల్ మీ మనము ఆ అపోహలో ఉండకూడదు, అంతా బాగానే ఉంది కదా, ఒకటి అప్పుడే కదా ఒకటి వచ్చింది, సో ఇన్వెస్టిగేషన్స్ ఏం అవసరం లేదు అని అయితే వద్దండి. డెఫినెట్గా మీ టెస్ట్ లేడీ వైఫ్ టెస్ట్ చేయించుకోండి, ఎందుకంటే కొంతమంది హస్బెండ్లో కణాలు తక్కువ ఉన్నా ఒక ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చి ఉండొచ్చు, లైక్ మిరకల్ లైక్ లాగా లక్కీగా ఒకటి వచ్చేస్తుంది, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేసేటప్పుడు కష్టం అవుతుంటుంది. అందుకని మీరు ఒకసారి కణాల పరీక్ష అయితే చేయించుకోండి. లేడీస్ సైడ్ నుంచి కూడా కొంచెం టెస్ట్ ఏమన్నా బేసిక్ టెస్ట్ స్కాన్ కావచ్చు, నేను అన్న ట్యూబ్ టెస్ట్ కావచ్చు, ఈ బేసిక్ ఈ మూడు అయితే మీరు చేయించుకొని నెక్స్ట్ అటెంప్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం, నా పేరు నరేష్, నేను గంగా డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. అంటే మాకు 3 సంవత్సరాలు దగ్గర కరోనా టైంలో నాకు పిల్ల అయిందండి, అప్పటి నుంచి నేను ఇది పిల్లల కోసం నేను ట్రై చేస్తున్నాను, చాలా మంది ఇబ్బందులు ఉన్నది. ఇది సంవత్సరం క్రితం నేను ఒక నర్సింగ్ హోమ్ లో టెస్ట్ చేయించుకుంటే కనుక మామిడి ట్యూబ్ క్లోజ్ ఉందని చెప్పారు. తర్వాత ఏంటంటే నాకు కాస్త కణాలు తక్కువైనా అని చెప్పారు. ఒక 6 నెలల వరకు నేను ట్రీట్మెంట్ వాడాము, ఫలితం ఏం రాలేదండి. ఇప్పుడు మళ్ళీ కొనసాగించమంటారా లేకపోతే ఏ సైడ్ ట్యూబ్ క్లోజ్ ఉందన్నారండి? ఏ వైపుదండి, రైటా లెఫ్టా? లెఫ్ట్. ఓకే అండి. ఓకే, సో ఈ లెఫ్ట్ ట్యూబ్ క్లోజ్ ఉంది అన్నది మీకు హెచ్ఎస్జిలో తెలుసుంటుంది కదండి, ట్యూబ్ టెస్ట్లో.
ఓకే సో ఈ హెచ్ఎస్జి టెస్ట్ చేసినప్పుడు అండి బ్లాక్ ఉంది అని రిపోర్ట్ జనరేట్ అయినప్పుడు మనకు ఫాల్స్ పాజిటివ్స్ ఫాల్స్ నెగటివ్స్ అన్నవి ఉంటాయి హెచ్ఎస్జిలో ఎందుకంటే ఒక ఆయిల్ బేస్డ్ డై పంపిస్తాము చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాబట్టి పెయిన్ వల్ల కూడా కొన్నిసార్లు ట్యూబ్స్ స్పాజమ్లో వెళ్ళిపోవడం అంటే మూసుకుపోవడము అలా జరగచ్చు లేదా చిన్న ఏదైనా మ్యూకోజల్ డెబ్రీ ఉండి ఇలా బ్లాక్గా రిఫ్లెక్ట్ అవ్వచ్చు అది నిజంగా బ్లాక్ ఉండే అవకాశాలు 60% ఉంటుంది అండ్ 40% ఛాన్స్ మైట్ బీ దేర్ దట్ యాక్చువల్గా ట్యూబ్ ఓపెన్ ఉండుండొచ్చు మనకు ఫాల్స్గా హెచ్ఎస్జిలో బ్లాక్ ఉంది అని రావచ్చు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మాత్రము లాపరోస్కోపీ అని ఉంటుంది కెమెరా వేసి డైరెక్ట్గా అనెస్థీషియా ఇచ్చి లేడీకి అండర్ విజన్ చూస్తామన్నమాట డై పంపించి మళ్ళీ కూడా ఓపెన్ ఉన్నాయా నిజానికి క్లోజ్ ఉన్నాయా అన్నది అంత పెద్ద ప్రొసీజర్ మీరు అటెంప్ట్ చేయాలని అనుకోవట్లేదు అంటే మాత్రం ఇంటర్మీడియట్గా హెచ్ఎస్జి ప్లస్ ఓ మైనస్ ఎఫ్టీసీ అని ఉంటుంది ఈ ఎఫ్టీసీ అంటే ఫ్లోరోస్కోపిక్ ట్యూబల్ క్యాన్యులేషన్ బ్లాక్ ఉంది అని తెలిసిన కేసెస్లో ఒక గైడ్ వైర్ లాంటిది ఉంటుంది ఆ వైర్ని ట్యూబ్ ద్వారా పంపిస్తారనమాట పంపించి ఏదైనా మ్యూకోజల్ డెబ్రీ లాంటివి ఉంటే అవి క్లియర్ అయ్యి బ్లాక్ ఉన్న ట్యూబ్ మళ్ళీ ఓపెన్ ఉంది అని కూడా ఇవ్వచ్చు ఇలాంటివి కొన్ని సెంటర్స్లో జరుగుతాయి మీరు ఫైండ్ అవుట్ చేసి ఏ సెంటర్లో జరుగుతుందో మీరు ఒకసారి మళ్ళీ చేయించుకోండి అక్కడ కూడా మళ్ళీ బ్లాక్ వచ్చింది లెఫ్ట్ సైడ్ అంటే మాత్రం ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ సైడ్ మీకు ఎగ్ రిలీజ్ అయినప్పుడే ప్రొసీజర్స్కి వెళ్ళాలి న్యాచురల్ ట్రై చేయడం కావచ్చు ఐయుఐ ట్రై చేయడం కావచ్చు నెక్స్ట్ మీ కనాల కౌన్స్ కనాల కౌన్స్కి వచ్చేసరికి స్టాండర్డ్ ఫర్టిలిటీ సెంటర్లు ఎక్కడైనా మీరు చేయించుకొని అక్కడ కూడా కనాల కౌన్స్ 15 మిలియన్ కంటే తక్కువ వస్తున్నాయి 10 to 15 రేంజ్లో వస్తే ఐయుఐ అటెంప్ట్ చేయొచ్చండి 10 కంటే తక్కువ వస్తే మాత్రము అడ్వైజబుల్ టు గో ఫర్ ఐవీఎఫ్ ఆల్రెడీ మీకు ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది అని వచ్చినప్పుడు ఎన్నో సైకిల్స్ మనకు కంట్రోల్ ఉండదు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎగ్ వచ్చినప్పుడల్లా మీరు ఆ మంత్ వేస్ట్ అయిపోతుంది అనమాట టైం దాని బదులు మీరు ఐవీఎఫ్లో వెళ్తే రెండు సైడ్ ఓవరీస్ని ఎగ్స్ మనము క్యాష్ చేసుకోవచ్చు ప్లస్ కనాలు తక్కువ ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఆ హిండరెన్స్ మనకు ఐవీఎఫ్లో ఇష్యూ ఉండదు ఎందుకంటే కనాలు తక్కువ ఉన్నా ఎగ్స్ ఎన్ని వస్తాయో అన్ని మూవింగ్ స్పర్మ్స్ ఉంటే సరిపోతుంది లేడీ నుంచి ఒక 10 ఎగ్స్ వస్తే మీ 10 మొటైల్ స్పర్మ్స్ సరిపోతాయి కాబట్టి కౌంట్స్ తక్కువ ఉన్నా కూడా ఐవీఎఫ్లో పెద్ద ప్రాబ్లం ఉండదు ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం దేవి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి నమస్తే మేడం నమస్తే అండి లాస్ట్ ఇయర్ ఐవీఎఫ్ వెళ్ళామండి మేము ఓకే వెళ్తే ట్విన్స్ అయిందండి 6 మంత్స్ ఉంది అబార్షన్ అయిపోయింది ఓకే అండి సెకండ్ టైం మళ్ళీ చేయించుకున్నాం నెగిటివ్ వచ్చింది ఓకే ఈ మంత్ మళ్ళీ రేపు వెళ్తున్నాం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి మళ్ళీ వెళ్తున్నారా అండి రేపేనండి రేపు ఈవినింగ్ పడతాను అన్నారు ఓకే అండి ఓకే అది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్లు ఉన్నాయి కదా అవును అవి ఖచ్చితంగా చేయించుకోవాలండి 3 నెలలు ఎకోస్ప్రిన్ ఇంజెక్షన్స్ అంటున్నారా అవునండి అదేంటంటే అండి ఎకోస్ప్రిన్ మేమేమి అందరికీ పెట్టాం యాక్చువల్గా కానీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీ కేసులో ఖచ్చితంగా నాకు తెలిసి ఎంబ్రియోస్ని మీరు ఫ్రీజ్ చేసి పెట్టుకున్నారు అలా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోసే థా చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కేసెస్లో ఏమవుతుందంటే ఆ బయట లేయర్ ఆఫ్ ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ మీకు మాయ ఫామ్ అవుతుంది ప్లాసెంటా ఇలాంటి కేసెస్లో ప్లాసెంటా ఫామ్ అయినప్పుడు న్యాచురల్ కాదు కదా మనం ఫ్రీజ్ చేసి థా చేసిన ఎంబ్రియో కాబట్టి కొంతమందిలో ఈ ప్లాసెంటా ఫార్మేషన్లో ఇష్యూస్ ఉండొచ్చు మన బ్లడ్ సప్లై మదర్ టు బేబీ వెళ్ళే ఆ రూట్లో ఎక్కడన్నా అంత బ్లాకేడ్ లేదా ఫ్రీ ఫ్లో లేదు అన్నప్పుడు అది ఎంకరేజ్ చేయడానికి మేము ఎకోస్ప్రిన్ ఇస్తాం అండ్ మీ కేసులో ఒక హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజ్ ఉంది కాబట్టి అండ్ ఆల్సో వన్ ఫెయిల్డ్ ట్రాన్స్ఫర్ మధ్యలో ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది కాబట్టి వి ప్రిఫర్ టు పుట్ ఇట్ ఎకోస్ప్రిన్కి ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయండి నేను అన్నట్టు ఈ ప్లాసెంటా ఫార్మేషన్ కావచ్చు ఆ ఇనీషియల్ ఫస్ట్ 3 మంత్స్లో ఈ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి ప్రాపర్ బ్లడ్ ఫ్లో అందేటట్టు ఎంబ్రియోకి లేదా బేబీకి చాలా హెల్ప్ అవుతుంది సో ఇఫ్ ఇట్స్ నాట్ టూ మచ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ ఐ వుడ్ అడ్వైజ్ యూ టు టేక్ ఎకోస్ప్రిన్ ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం సూర్యదాస్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం వెల్కమ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి మేడం మా పేరు సూర్యదాస్ మేడం చెప్పండి ఏం లేదు మేడం మా మిస్సెస్ మాకు ఇద్దరు బేబీస్ ఉన్నారు అయితే ఇంకొకసారి ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నాం మేడం అయితే ఇది మా మిస్సెస్ కి వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ డూబల్ బ్లాక్ అని చెప్పినారు మన స్కానింగ్ లో తర్వాత రైట్ సైడ్ ఫెంటాస్టిక్ గా ఉంది అన్నట్టు మనకి మన డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చెప్పినారు మేడం దీని ద్వారా నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది ఐవీఎఫ్ పోతే కరెక్ట్ అవుతుందా లేకుంటే ఎంత ఖర్చు అవుతుంది మేడం దాని పూర్తి వివరాలు ఏమైనా ఉంటే కొద్దిగా వివరంగా చెప్పండి మేడం ఓకే అండి ఇప్పుడు ట్యూ స్కాన్ లో చూసి ట్యూబ్ బ్లాక్ అన్నారా లేదా టెస్ట్ ఏదైనా అయిందా అండి స్కాన్ అది ఏ స్కానింగ్ చేసి చెప్పినారు మేడం ఇక్కడ మనకి టెస్ట్ బేస్ సెంటర్ లో మేము ఇక్కడ కర్నూలు టెస్ట్ బేస్ సెంటర్ లో ఒకసారి చూపించినాము వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది వన్ సైడ్
బాగుందన్నట్టు చెప్పినారు, రైట్ సైడ్ బాగుంది లెఫ్ట్ సైడ్ బాగాలేదని చెప్పినారు. ఓకే అండి. నార్మల్ గానే రావచ్చు అన్నట్టు కొన్ని ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినాం, కానీ నార్మల్ గా వన్ ఇయర్ అయితే ఇప్పుడు వరకు ప్రెగ్నెన్సీ అంటూ ఏం కాలేదు. అది మరి వన్ సైడ్ ఉంటే కూడా వచ్చే అవకాశం ఉందంటారా, లేకుంటే వన్ సైడ్ ఇక్కడ రాకపోవడం కారణం ఏంది? గ్యాప్ దగ్గర దగ్గర బేబీకి వచ్చి ఇప్పుడు 7 ఇయర్స్ 9 ఇయర్స్ గ్యాప్ ఉంది మేడం. ఓకే అండి. ఇలా ట్యూబ్ ఒక్క సైడ్ బ్లాక్ ఉన్నంత మాత్రాన నాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదండి. ఎందుకంటే రైట్ సైడ్ ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మీకు ప్రతిసారి ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయడానికి ట్రైస్ ఉన్నాయి. అట్లని మీరు ఎటువంటి స్కాన్స్ చేయించుకోవట్లేదు అనుకోండి, మీకు ఎలా గ్యారంటీ ఉంటుంది ఏ మంత్లో ఏ సైడ్ విడుదల అవుతుందో? ఇప్పుడు ఒక 12 మంత్స్ తీసుకుంటున్నారు వన్ ఇయర్లో, వన్ ఇయర్లో ఎగ్జాక్ట్గా 6 మంత్స్ రైట్ సైడ్ వస్తుంది ఎగ్, 6 మంత్స్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అని ఉండదు అనమాట. ప్రతి ఇప్పుడు ఈ మంత్ రైట్ సైడ్ ఎగ్ వచ్చిందంటే నెక్స్ట్ మంత్ లెఫ్ట్ వస్తుంది రైట్ వస్తుంది, అలా ఆల్టర్నేట్ అవ్వదండి. సమ్టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ రైట్ సైడ్ నుంచే ఒక 4-5 సైకిల్స్ ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, లేదా బ్యాక్ టు బ్యాక్ లెఫ్ట్ సైడ్ రావచ్చు. సో మీరు స్కాన్స్ చేసుకుంటేనే ఏ సైడ్ ఎగ్ వస్తుందో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు రిపీటెడ్గా న్యాచురల్ ట్రై చేశారు, 7 మంత్స్ ఇంకా 7 ఇయర్స్ గ్యాప్ అయిపోయింది, ఎక్కువ గ్యాప్ వస్తుంది థర్డ్ కిడ్కి అని అనుకుంటే, ఈసారి రైట్ సైడ్ నుంచి ఎగ్ విడుదలైనప్పుడు నెక్స్ట్ మెథడ్ ఐయుఐ లాంటిది ఏదైనా ప్లాన్ చేసినా సక్సెస్ రేట్ న్యాచురల్ ట్రై చేయడం కంటే కొంచెం బెటర్ ఉంటుంది. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వరూప గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు ఇద్దరు పిల్లలు, రెండో బిడ్డ ఇప్పుడే డెలివరీ అయింది 4 మంత్స్. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ గా బిడ్ డెత్ అయింది మ్యామ్, సెకండ్ బిడ్డ. ఓకే. మాకు ఫ్యామిలీ ప్లాన్ ఆపరేషన్ అయింది, 2 సిజర్ ఉన్నాయి. ఓకే. ఐవిఎఫ్ ఇంకా మాకు ఏమైనా మళ్ళీ పిల్లలు కావాలంటే ఏమైనా ఆప్షన్ ఉందా? సిజేరియన్ టైమ్ లోనే ట్యూబ్స్ ఆపరేషన్ చేశారా అండి? మేడం సిజేరియన్ టైమ్ లోనే రెండు అలాగే చేశారు, పిల్లలు కాకుండా ఆపరేషన్ అలాగే చేశారు. ఓకే అండి. ఇప్పుడు మెథడ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే సిజేరియన్ టైంలో ట్యూబ్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిందంటే పామెరాయ్ అన్న టెక్నిక్ చేస్తారనమాట. అంటే ఇంత ట్యూబ్లో ఒక లెంత్ ఆఫ్ ట్యూబ్ని తీసేసి ఈ పక్కన ఆ పక్కన కుట్టు వేసేస్తారనమాట. సో నెక్స్ట్ మీరు జోడించుకునే పద్ధతి వెళ్ళినా కూడా ఫైనల్ లెంత్ ఆఫ్ ట్యూబ్ ఏదైతే ఉందో షార్ట్ ఉంటుంది దెన్ ది ఒరిజినల్. అది ఓవరీ వరకు వెళ్ళగలదా, దాని దాని ఎంటైర్ క్యారెక్టర్ ఒరిజినల్ ట్యూబ్ లాగా అయితే ఉండదు 100%. అండ్ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినా ట్యూబ్లో వచ్చే అవకాశాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ 2 సిజేరియన్లు అయిన కారణంగా మళ్ళీ థర్డ్ టైం ఓపెన్ చేయాలి అంటే ఏ సర్జన్ అయినా ఆలోచిస్తారు ట్వైజ్, ఎందుకంటే అతుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లోపల. మీకు 2 ఆప్షన్స్, ఏదైతే ట్యూబల్ రీకాన్యులేషన్ సర్జరీ అంటే ట్యూబ్స్ జోడించుకొని న్యాచురల్గా ట్రై చేయడము, వర్సెస్ ఐవిఎఫ్. ఈ రెండు చూస్తే మాత్రం ఐ థింక్ మీ కేసులో ఐవిఎఫ్ ఇస్ మోర్ అడ్వైజబుల్. కొంతమంది ఏం చేస్తారంటే పిల్ల బేబీ పుట్టిన తర్వాత లాపరోస్కోపీలో ట్యూబెక్టమీ జరుగుతుంది, అక్కడ కెమెరాలో వెళ్ళి మేము ఓన్లీ క్లిప్ వేస్తాం ట్యూబ్లో, ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ తీసేయడం ఏం జరగదు. అటువంటి కేసెస్లో 4 ఇయర్స్ లోపలనే ప్లాన్ చేస్తుంటే ట్యూబల్ రీకాన్యులేషన్ కూడా అడ్వైజబులే, బట్ మీ కేసులో ఐ థింక్ ఐ వుడ్ అడ్వైజ్ ఐవిఎఫ్ టు బి అ బెటర్ ఆప్షన్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. మా పాప అండి, మా పాపకి 3 సంవత్సరాలు అండి పెళ్ళి, 3వ సంవత్సరం అండి. థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ అయితే గైనకాలజిస్ట్ ఉంచుకుంటున్నారండి, అంతా బాగానే ఉంది అన్నారండి. థైరాయిడ్ కూడా కంట్రోల్ లో ఉందన్నారు. మొన్న పోయిన 22కి డేట్ మంత్ ఆగిందండి, టెస్ట్ చేసుకుంటే గర్భిణి అన్నారండి. అయితే అట్లాగా నమ్ముకోలేక 3 సార్లు ఉంచుకున్నా నెగిటివ్ వచ్చిందండి. సరే హాస్పిటల్కి వెళ్ళారు, ప్రెగ్నెన్సీ అనమ్మా అని టాబ్లెట్స్ ఇచ్చారంటే ఇంజెక్షన్ ఇచ్చారండి. వచ్చిన దగ్గర నుంచి వాడుతుందండి, తీరా నిన్న బ్లడ్ అయ్యి ఇట్లా అయింది మేడం. ఓకే అండి. దాని అంటే హాస్పిటల్కి వెళ్తే ఇట్లా స్కానింగ్ చేస్తే లోన ఏమీ కనపడట్లేదమ్మా, నిలవట్లేదు అని చెప్పారంట మేడం మా పాప. ఓకే. అంటే కిడ్స్ లో ఎప్పుడు 2 లైన్స్ కనపడలేదా అండి టెస్ట్ చేసుకుంటుంటే? 3 సార్లు టెస్ట్ చేసుకున్నా 2 లైన్స్ కనపడింది మేడం. కనపడింది అంటున్నారు. ఓకే సరే. అదే అండి, ఇప్పుడు ఇది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారండి, అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, డెఫినెట్ గా ఎంబ్రియో పిండం ఫామ్ అయ్యి గర్భసంచిలో అతుక్కోలేదు అంటే మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పాజిటివ్ రాదు. డెఫినెట్ అతుక్కుంది, అతుక్కున్న తర్వాత మేము స్కాన్ డేట్ ఇమీడియట్ ఇయ్యం, ఎందుకంటే ఇప్పుడు మిస్ పీరియడ్ టైంకి 4 వీక్స్ ఉంటారు, 4 వీక్స్ టైంకి ప్రెగ్నెన్సీ కనపడదు స్కాన్లో. ఎప్పుడు కనపడుతుంది? ఎర్లియస్ట్ అంటే 5 వీక్స్ 3 డేస్ దగ్గర,
ఫస్ట్ గర్భ సంచి లోపల బేబీ శాక్ కనపడుతుంది అంతే. 6 వీక్స్ ప్లస్ వెళ్తే కానీ బేబీ హార్ట్ బీట్ ఇవన్నీ స్టార్ట్ కావు. సో మేము యూజువల్గా 6 వీక్స్ దగ్గర ఫస్ట్ స్కాన్కి డేట్ ఇస్తాం. కానీ ఆ టైంకి ముందే మీ డాటర్కి బ్లీడింగ్ అన్నది స్టార్ట్ అయిపోయింది అంటే మేబీ తయారైన ఎంబ్రియో మనకు జన్యుపరంగా బాగాలేదు అంటే ముందుకు వెళ్ళలేదు కాబట్టి ముందే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన 6 వీక్స్ ప్లస్కి స్కాన్లో మాకు శాక్ కూడా కనపడట్లేదు అంటే దాన్ని మేము మిస్క్యారేజ్గా బిలీవ్ చేస్తామన్నమాట. ఇంకా డౌట్ ఉంది మీకు అంటే యూ కెన్ ఆల్వేస్ గెట్ రీచెక్ స్కాన్ ఒక 1 వీక్ అవుతుంది మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.